ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరే మూర్తి. మీరు చూస్తున్నారు మూర్తి టెక్కెన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇవాళ అయితే ఒక సూపర్ కీబోర్డ్ అయితే చూపిస్తాను. ఆ కీబోర్డ్ నేమ్, కీబోర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే చూపిస్తాను. వీడియో అయితే కొంచెం లాంగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. వీడియో అందరికీ అయితే షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో గురించి అయితే నేను మొత్తం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం లేట్ చేయకుండా అస్సలు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేనైతే నా మొబైల్ని అయితే ఓపెన్ చేసాను. మొబైల్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక కీబోర్డ్ని అయితే చూపిస్తాను మీకైతే. ఫస్ట్ ఇంకోండి, కీబోర్డ్ అయితే ఇదే. కీబోర్డ్ నేమ్ వచ్చేసి బబుల్ బబుల్ కీబోర్డ్, అంటే ఏఐ ఉంటుంది కానీ ఏఐ అయితే ఎవరు లక్ష్యారు. బబుల్ కీబోర్డ్, బబుల్ కీబోర్డ్ నేమ్ వచ్చేసి వచ్చేసినట్టే కీబోర్డ్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఓపెన్ చేసిన నెంబర్తో అయితే లాగిన్ అయితే అవ్వాలి. నేను నెంబర్తో అయితే లాగిన్ అయితే అయ్యాను. తర్వాత ఇక్కడ లైన్గా అయితే మీకు అయితే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ చూసారు కదా ఇక్కడ కీబోర్డ్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నది కదా, అవి అయితే అవాయిడ్ అయితే చేయండి. నేను ఏదైతే చెప్తాను మీకు అయితే సపరేట్గా. ఆ తర్వాత మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇన్వైట్స్ ఫ్రెండ్స్ అనేది అయితే ఉంది కదా. ఇక్కడ చూసారు కదా నేను ఇన్వైట్స్ ఫ్రెండ్స్ మొత్తం అందరినీ అయితే ఇన్వైట్ అయితే చేయొచ్చు. తర్వాత బబుల్స్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ సెట్ చేయొచ్చు. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ సెక్యూరిటీగా అయితే ఉండొచ్చు దీంట్లోనైతే. ఎలాంటే మీకు దీన్నైతే జెన్యున్ యాప్ ఇదైతే, జెన్యున్ అంటే మనకి సెక్యూరిటీగా అయితే ఉండే యాప్. దీనివల్ల ఎలాంటి వైరస్ ఎక్కడం కానీ, మన మొబైల్ని హ్యాక్ చేయడం కానీ అవ్వదు ఈ మొబైల్ ఈ కీబోర్డ్ ద్వారా అయితే. తర్వాత ఇక్కడ చూసారు కదా నా హెడ్ అయితే దీంట్లోనైతే ఎంటర్ చేశాను, ఫోటో తీసి. చూసారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ జిక్ ఫైల్స్, వీడియోస్ వస్తున్నాయి. అండ్ స్టిక్కర్స్ వస్తున్నాయి. అండ్ ఫన్స్ ఇంకా చాలా అయితే వస్తువు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఈ మొత్తం అన్నీ దేంట్లో పనిచేస్తాయన్నది కూడా ఇక్కడైతే ఆల్రెడీ అయితే ఇచ్చారు. ఈ మొత్తం అన్నీ వాట్సాప్, ఫేస్బుక్ మొత్తం అన్నీ అలాంటి అట్లనైతే పనిచేస్తుంది ఇదైతే. తర్వాత చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు మీకు అయితే చెప్తాను ఈ కీబోర్డ్ అన్నది ఎలా చేసుకోవాలంటే. ఫస్ట్ మీకు మీ ఇంటర్ఫేస్ కెమెరా అయితే వస్తుంది. మీరు కెమెరాతో ఫోటో దిగి అయినా ఫేస్ అయితే పెట్టవచ్చు, లేదంటే మీ గ్యాలరీలోంచి తీసుకుని అయితే ఫేస్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫేస్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే స్టిక్కర్స్ అయితే వస్తాయి. నేనైతే కీబోర్డ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మామూలుగా నా వర్జన్ వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, నేను ఒక వాట్సాప్ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేశాను. కాంటాక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, మొత్తం అన్నీ మనకు పైన ఉన్నాయన్నీ మనకు తెలిసినాయి. కింద లొకేషన్ ఉంది కదా, వాల్పేపర్ పెట్టి ఒక లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ అయితే చెప్తాను నేను మొత్తం మీకు. తర్వాత ఫస్ట్ ఇక్కడ పైన త్రీ డాట్స్ అయినా ఉన్నాయి. త్రీ డాట్స్ మీద మీరైతే క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్టర్ యాప్ ఉంటుంది కదా, బబుల్ కీబోర్డ్ అన్నది యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది మీ ఒక ఇంటర్ఫేస్ అయితే. చూడండి ఒక క్లిక్ చేసాను, క్లిక్ చేసిన యాప్లోకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను నేను, వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వాయిస్ అని ఉంది, వాయిస్ మైక్ అని ఉంది. ఆ మైక్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు ఏమైనా మీకు స్పెల్లింగ్ రాకపోతే వాయిస్ మీద క్లిక్ చేస్తాను మీకు అక్కడ స్పెల్లింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత తర్వాత టైప్స్ ఉన్నాయి, టైప్స్లో మీకు ఏమైనా కావాలి స్పెల్లింగ్స్ కావాలంటే దాంట్లో కూడా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ మీరు వెళ్ళిపోండి. మీకు ఏదైతే ఉపయోగపడదో టైప్స్ అన్నది అయితే నాకైతే ఉపయోగపడలేదు, మీకు కూడా ఉపయోగపడదు. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పెడుతున్నాను. హాయ్ అనేసి అయితే పెడుతున్నాను. హాయ్ ఎలా ఉన్నావు అని అయితే ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను. నేనైతే మెసేజ్ అయితే సెండ్ అయితే చేశాను. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మీరు మెసేజ్ అయితే చూడకండి, అక్కడ చూడండి ఒకసారి ఫాంట్ అన్నది ఎలా వచ్చింది. మెసేజ్ అన్నది ఒక కర్సీ లైటింగ్లోనైతే వచ్చింది. అది ఎలా చేయాలో చెప్తాను మీకు. ఇప్పుడు పైన ఏ సింబల్ అయితే కనబడుతుంది కదా, ఏ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు అక్కడ చూడండి, ఏ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే వస్తున్నాయి. ఆ ఫాంట్స్ అన్నీ అయితే మీరైతే ఎంటర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ ఫాంట్స్ డైరెక్ట్ మీ ఫ్రెండ్కి సెండ్ చేయాలంటే టెల్ ఏ ఫ్రెండ్ అనేసి అయితే ఉంది కదా, దాంట్లోంచి అయితే మీరైతే సెండ్ అయితే చేయొచ్చు.
అలాగే కాదు, ఇక్కడ చాలా ఉంటాయి, జోక్స్ ఉంటాయి అండ్ సీన్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, అవన్నీ అయితే మీకు ఉపయోగపడవు. మీకు ఎవరైనా ఉపయోగపడిన వాళ్ళు ఉంటే మీరైతే యూజ్ అయితే చేసుకోండి కీబోర్డ్ అనేది. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ మీకు చాలామంది అయితే నన్ను అడుగుతూ అయితే ఉంటారు, దీంట్లోనే మనకు అలా కాకుండా ఓన్లీ చిన్న చిన్న బొమ్మలు అయితే ఉంటాయి కదా బ్రో, ఓన్లీ చిన్న చిన్న అయితే ఉంటాయి కదా అన్నారు. పైన చూసారు కదా మీకు కనబడుతుంది, నేను నెంబర్స్ అయితే ఉన్నాయి, నెంబర్స్ని పక్క స్క్రోల్ చేసినట్టయితే ఇలాగైతే వస్తుంది. తర్వాత దాని మీద నేను ఒక హోమ్ మీద క్లిక్ చేశాను. అలా కాకుండా మీకు ఇప్పుడైతే చూడండి, నేను ఒక దాని మీద లాంగ్ క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా పెద్దగా అయితే అయ్యింది, అదైతే అయ్యేది వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్ళింది. ఇది నాకు బాగా నచ్చింది, ఫ్యూచర్ చాలా బాగా నచ్చింది దీంట్లోనైతే ఇది. తర్వాత ఫాంట్స్ తోకితే బాగా అయితే నచ్చింది నాకు. ఆ తర్వాత మీరైతే చూడండి, ఇక్కడైతే నేను చాలామంది అయితే నన్ను అడుగుతారు ఇంగ్లీష్లో టైప్ చేసినట్టునే నాకు తెలుగులోని రావట్లేదు బ్రో అని అయితే అడుగుతారు చాలామంది అయితే. కింద మీకు గ్లోబ్ సింబల్ అయితే కనబడుతుంది కదా, గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసినట్టునే ఇక్కడ చూడండి మీరు, ఇదే మొత్తం అన్ని లాంగ్వేజెస్ అయితే ఇక్కడైతే ఉంటాయి, మొత్తం ఆల్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీరు హిందీని ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీరు హిందీ అని టైప్ చేస్తే మీరు హిందీ లాంగ్వేజ్లో హిందీ అనైతే వస్తుంది, తెలుగు లాంగ్వేజ్ తెలుగు అని టైప్ చేస్తే తెలుగు లాంగ్వేజ్ తెలుగు అని అయితే వస్తుంది, హాయ్ అని టైప్ చేస్తే తెలుగులోని హాయ్ అని అయితే వస్తుంది. అది మీరు పక్కన డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది కదా, డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది, ఆ ఒక లాంగ్వేజ్ అన్నది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను, బ్యాక్ అయితే వెళ్ళిపోయి చేస్తాను. ఓకే, ఓపెన్ అయితే చేశాను. మళ్ళీ ఇక్కడైతే మీకు మెయిన్ ఇప్పుడు వచ్చేసి అసలైంది స్టిక్కర్స్, స్టిక్కర్స్ కోసం ఈ కీబోర్డ్ అయితే మేకప్ అయితే చేశారు అందరూ, స్టిక్కర్స్ కోసం నేను అయితే చెప్తాను. స్టిక్కర్స్ అయితే కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. Best in our fields, tell me when it's over. I will be the greatest that you've ever seen before. And I'll say, తర్వాత మళ్ళీ క్విచ్ చేసిన తర్వాత
మొత్తం అంతే మీరు ఈ ఎలాంటిది కావాలన్నా సరే ఇక్కడ అయితే ఉంటుంది. తర్వాత చూసారు కదా ఇవాళ వీడియో, నేను మంచి కీబోర్డ్ అయితే మీకు అయితే పరిచయం చేశాను అని అయితే అనుకుంటున్నాను. చాలా మంచి కీబోర్డ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ యాప్స్ అన్నవి అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా అయితే వస్తాయి. ఇలాంటి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అండ్ అందరికైతే షేర్ అది చేయండి, వీడియో లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే 182 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మన ఛానల్ గమ్ని 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేర్చండి. అందరికీ ఇలాంటి వీడియోస్తో మేము ఉంటుంటాం ఫ్యాన్స్. అండ్ అందరికైతే థ్యాంక్ యూ, అందరికీ బాయ్ బాయ్ నౌ.